ఉచితాలు అది తీసుకునే వాళ్ళకి సంతోషం దక్కనటువంటి వాళ్ళకి కోపం అదే సందర్భంలో ఎడ్యుకేటెడ్ తటస్థులు అది దానివల్ల నాశనం అయిపోతుంటుంది దేశమని వాదిస్తూ ఉంటారు అయితే ఎన్నికలలో ఓట్లేసేటటువంటి వాళ్ళని బేస్ చేసుకునే ఈ ఉచిత హామీలు ఇస్తూ ఉంటారు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఢిల్లీలోనైనా పంజాబ్లోనైనా దాంతోనే అలాగే మమతా బెనర్జీ విజయం సాధించింది దాంతోనే అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి విజయం సాధించింది దాంతోనే తమిళనాడులో స్టాలిన్ విజయం సాధించింది దాంతోనే కేసీఆర్ విజయం సాధించింది దాంతోనే ఇప్పుడు ఈ ఉచితాలకి మాత్రం బీజేపీ కొన్నిట్టిస్తోంది ఉచిత బియ్యం ఇప్పుడు ఇవ్వడము లేకపోతే కనుక దాని పేరేంటి ఆరు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడము ఇట్లాంటి బట్ వీళ్ళకి మళ్ళీ అనేక ఉచితాలు మూడు వందల కరెంటు ఫ్రీ లేకపోతే మూడు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ గ్యాసులు ఫ్రీ ఇట్లాంటివి ఇవ్వలేదు ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ భారీ ఉచితాల హామీ ఇచ్చింది అలాగే ఇటు పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ భారీ హామీలు ఇచ్చింది వాటి తర్వాత మేనిఫెస్టో విడుదల చేస్తున్నటువంటి బీజేపీ అంతకంటే ఎక్కువ ఇస్తుందా అంటే అలాంటిదేమీ లేకుండా తన మేనిఫెస్టో సాగింది వరాల జల్లులు ఏమీ పెద్దగా కురిపించలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో వస్తాయి అన్నటువంటిది అది పెద్దగా రొటీన్ డైలాగ్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎవరు గవర్నమెంట్ ఏమి ఇవ్వదు ఎవరికి వాళ్ళు సంపాదించుకునేటువంటిది అలాగే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అవకాశాలు అలాగే ఉగ్రముఠాల స్లీపర్ సెల్స్ని గుర్తించి నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై ఐదు వేలు ఏడాదికి ఇస్తారన్నారు పదివేల కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాల కల్పన మహిళలు వృద్ధులకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణాలు విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పటికీ అదే ఉంటుంది పదివేల కోట్లతో రాష్ట్రంలోని ఇరవై వేల ప్రభుత్వ స్కూళ్లలో అభివృద్ధి ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు ఇవి ఇచ్చింది వీటిట్లలో పెద్ద ఉచితాలు ఏమీ లేవు కీలకమైనటువంటి అంశాలు లేవు మరి ఇప్పుడు బీజేపీ గెలిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్త మేనిఫెస్టో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల మేనిఫెస్టోలో కానీ పా ఇలాంటి ఉచితాల అంశం కొద్దిగా తగ్గి బ్యాలెన్స్డ్ కాన్సెప్ట్ వెళ్తుంది లేదు అంటే కనుక అందరూ ఇక రేపు బీజేపీ ఇంతకంటే దారుణమైన ఉచితాలను ప్రకటిస్తారు వివిధ రాష్ట్రాల్లో అట్లాగే జాతీయ స్థాయిలో అదే జరిగిందంటే నిజం ఉచితం తీసుకునేటప్పుడు సంతోషం కానీ ఉచితాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఆకాశం నుంచి ముద్రలు రావు కదా అలాగే ఉచితాలకు అలవాటు పడ్డటువంటి జనానికి సంబంధించినటువంటి పనితీరు తగ్గిపోతుంది కదా పది రోజులు పనిచేసే వాళ్ళు ఐదు రోజులే చేస్తున్నారు అలాగే పని కాస్ట్ పెరుగుతుంది అది వ్యవస్థని నాశనం చేస్తుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటే ఏం జరుగుతుంది రాబోయేటువంటి రోజులు ఈ దేశ భవిష్యత్తు అన్నది గుజరాత్ ఎన్నికల ఆధారంగా తేలబోతుంది ఏమవుతుందో చూద్దాం